हेलो फ्रेंड्स, अंदर की नमस्ते फ्रेंड्स। वीडियो नेनु निफ्टी पीएसयू बैंक इंडेक्स गुरिंचे मात्लाडबोतुन्नानु। ओके, सो गोइंग अहेड बिहेवियर एला उंडोच्चु, एटुवंटि रिटर्न्स मनं एक्सपेक्ट चेयोच्चु अने दानि बेसिस लो नेनु टेक्निकल अनालिसिस नि यूज चेसि एक्सप्लेनेशन इस्तानु। ओके, सो पीएसयू बैंकिंग स्पेस अनेदी चाला मंदी की नच्चनी स्पेस। ओके, चाला मंदी बैंक्स बैड लोन्स उन्नायनि चेप्पी मनकी तेलिसिन विषयं। बट टेक्निकल गा वाट इज हैपनिंग, टेक्निकल गा एं जरुगुतुंदी, टेक्निकल अनालिसिस प्रकारं एं जरुगुतुंदने विषयानी नेनु इक्कड मी मुंदु इवाल डिस्कस चेस्तानु। ओके, सो फ्रेंड्स वीडियो कंप्लीट गा चूडंडी फर् दिस एक्सप्लेनेशन। फ्रेंड्स, इदे गनुक मीरु फस्ट टाइम मन चैनल कि वच्चिनट्लयिते मन चैनल नी सब्सक्राइब चेसुकोंडि। नेनु चाला वीडियोस चेयडं जरिगिंदि इक्कड, सो मोर देन 350 वीडियोस मीकु फंडमेंटल्स गुरिंचि, कंपनीस नि ए विधंगा अनलाइज चेयालि, टेक्निकल अनालिसिस गुरिंचि, ఆ తర్వాత లాట్ ఆఫ్ థింగ్స్ నేను ఇక్కడ డిస్కస్ చేశాను. సో ఈ ఛానల్ మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకే, మనందరికీ తెలిసిన విషయమే ఈ పిఎస్యూ బ్యాంకింగ్ సెక్టర్ ఆర్ పిఎస్యూ బ్యాంక్ సెక్టర్ అనేది హ్యూజ్ అవుట్ పర్ఫార్మర్. ఓకే, సో హ్యూజ్ అవుట్ పర్ఫార్మర్, అండర్ పర్ఫార్మర్. ఓకే, ఫాల్ అనేది మనకి ఈ చార్ట్స్లో ఇక్కడ మీరు చూసినట్లయితే, సో 2017లో ఇది నార్మల్ చార్ట్, జస్ట్ ఇక్కడ చూడండి నిఫ్టీ పిఎస్యూ బ్యాంక్ వీక్లీ టైం ఫ్రేమ్. సో ఈ కంటిన్యూస్ డౌన్ఫాల్ని మనం క్లియర్గా చూడొచ్చు. సో ఇక్కడ నేను 50 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ని ఉంచాను. సో ఓవర్ 3 ఇయర్స్గా 2 ఇయర్స్గా ఈ ఇండెక్స్ 50 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ బిలో ట్రేడ్ అవుతుంది. సో మనం ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. ఓకే, నౌ మనం ఇప్పుడు ప్రస్తుతం మనం చూసినట్లయితే లాస్ట్ ఫ్యూ వీక్స్లో, సో ఇక్కడ మనకి ఒక అప్ మూవ్ అనేది ఇచ్చింది. ఓకే, సో ఒకవేళ టెక్నికల్గా మనం ఇది చూడాలంటే, సో ఇలాగా ఏదైనా డ్రా చేసుకోవచ్చు. ఓకే, సో కప్ హ్యాండిల్ ప్యాటర్న్ అనుకోవచ్చు. సో దాని బ్రేక్అవుట్స్ మనకి రీసెంట్గా, దాని యొక్క బ్రేక్అవుట్స్ మనకి రీసెంట్గా ఇచ్చింది. ఓకే, రైట్. సో ఒకటి నేను మీకు ఇక్కడ డిఫరెంట్ చార్ట్ చూపిస్తాను. ఈ చార్ట్ ఏదైతే ఇప్పుడు నేను చూపిస్తున్నానో, దిస్ ఈజ్ ద కంపారిజన్. ఓకే, సేమ్ చార్ట్ పిఎస్యూ బ్యాంక్ చార్ట్ నిఫ్టీతో కంపారిజన్. ఓకే, సో ఈ ఫాల్ చూసారా, 2017 అక్టోబర్ నుంచి ఈ ఫాల్ ఉంది కదా, ఈ ఫాల్ ఏం ఇండికేట్ చేస్తుందంటే పిఎస్యూ బ్యాంకింగ్ సెక్టర్ నిఫ్టీ కన్నా అండర్ పర్ఫామ్ చేస్తుంది అని. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు నిఫ్టీలో ఇన్వెస్ట్ పిఎస్యూ బ్యాంక్లో ఇన్వెస్ట్ చేసి నిఫ్టీలో ఇన్వెస్ట్ చేయలేదనుకుందాం. ఓకే, సో మీ మనీ అనేది మీరు కనీసం నిఫ్టీ యొక్క రిటర్న్స్ని కూడా బీట్ చేయలేదు అనేది దాని అర్థం. అదే కాంట్రేరియన్గా మీరు నిఫ్టీలో పిఎస్యూ బ్యాంక్లో ఇన్వెస్ట్ చేసే బదులు మీరు నిఫ్టీలో ఇన్వెస్ట్ చేస్తుంటే దట్ ఈజ్ ఏ రైట్ డెసిషన్ అనేది మనకి ఈ చార్ట్ చెప్తుంది. బట్ ఒక చేంజ్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే, ఆఫ్టర్ దిస్ హ్యూజ్ ఫాల్ ఈ 3 ఇయర్స్ తర్వాత వీఆర్ సీయింగ్ ఎ చేంజ్. ఓకే, రైట్, వాట్ ఈస్ ద చేంజ్? సో ఇక్కడ చూడండి, సో అగైన్ వీ హ్యావ్, ఓకే, ఈ హారిజాంటల్ లైన్ పైన ఇక్కడ బ్రేక్అవుట్. అగైన్ మీరు ఇక్కడ ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్స్ ప్యాటర్న్ చూడొచ్చు, ఆర్ ఎల్స్ కప్ అండ్ హ్యాండిల్, ఎనీథింగ్ ఈజ్ ఫైన్. సో బ్రేక్అవుట్ కూడా మనకి కనిపిస్తుంది. ఓకే, సో దిస్ ఈజ్ ద ట్రెండ్ రివర్సల్ ఆర్ ట్రెండ్ చేంజ్ అని మనం చెప్పుకోవచ్చు. ఓకే, సో హౌ టు క్యాపిటలైజ్ దిస్? ఓకే, హౌ టు క్యాపిటలైజ్ దిస్ అనేది నేను మాట్లాడతాను మీతో. అంటే దీని వల్ల మనకు ఉపయోగం ఏంటి అనేది నేను మీకు చెప్తాను. సో దేర్ ఆర్ సమ్ బ్యాంక్స్. ఓకే, సో ఈ అనాలిసిస్ ఈజ్ షేర్డ్ బై మై స్టూడెంట్. ఓకే, టెక్నికల్ అనాలిసిస్ స్టూడెంట్స్ దే హ్యాడ్ షేర్డ్ దిస్ అనాలిసిస్. ఓకే, అండ్ అలాగే దే హ్యాడ్ షేర్డ్ ఈటీఎఫ్. ఓకే, కోటక్ పిఎస్యూ బ్యాంక్ ఈటీఎఫ్. సో దీని గురించి కూడా నేను మాట్లాడతాను. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇలా కాదు, నేను ఇఫ్ ఐ వాంట్ మీరు మ్యూచువల్ ఫండ్ వేస్లో వెళ్తాను, ETF way alternate, I will explain that. But there are some companies, Canara Bank, especially Canara Bank. Again, Canara Bank koda, one of the students had shared, SBI is also looking good. Okay, so Canara Bank chart koda oksar nenu meeku chupistanu, rough idea. ఓకే, సేమ్ దిస్ ఈజ్ అ వీక్లీ చార్ట్. సో సిమిలర్ టైప్ ఆఫ్ బిహేవియర్ మనం ఇక్కడ చూడొచ్చు. ఓకే, సో సేమ్ థింగ్స్ ఇంతకు మనం ఆ సెక్టర్లో ఏదైతే చూసామో సేమ్ థింగ్స్ మనం ఇక్కడ కూడా చూడొచ్చు. ఓకే, అండ్ లాస్ట్ ఫ్యూ వీక్స్గా మనం చూసినట్లయితే హ్యూజ్ వాల్యూమ్స్ అనేవి జరుగుతున్నాయి. ఓకే, సో వాట్ ఈస్ దిస్ ఇండికేటింగ్? ఇది ఏం ఇండికేట్ చేస్తుంది? వాట్ ఈస్ దిస్ ఇండికేటింగ్ అంటే, వీ మే సీ సమ్ బయింగ్. ఓకే, ఆర్ ఎల్స్ మనం ఏం చేయొచ్చు అంటే, వీ మే సీ గోయింగ్ ఎ హెడ్, మనం
ఈ సెక్టర్ అనేది అవుట్ పర్ఫామ్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి అనేది నా అభిప్రాయం. ఓకే, సో దిస్ ఈస్ బేస్డ్ ఆన్ టెక్నికల్ అనాలిసిస్ ఫ్రెండ్స్. ఓకే, టెక్నికల్ అనాలిసిస్ ఈజ్ ఎ డైనమిక్ స్టడీ. ఓకే, సో వీ హ్యావ్ టు బీ ప్రిపేర్డ్. ఎప్పుడైనా మనం టెక్నికల్ అనాలిసిస్ బేస్డ్ మీద డెసిషన్స్ తీసుకుంటే, సో ఇన్వెస్ట్మెంట్ లాగా మనం ఇన్వెస్ట్ చేసి వదిలేకుండా వీ హ్యావ్ టు రివ్యూ అవర్ డెసిషన్స్. ఓకే, రివ్యూ అవర్ డెసిషన్స్ బేస్డ్ ఆన్ ద ప్రైస్. ఓకే, రైట్. సో ఇదంతా మీకు తెలుసనే అనుకుంటున్నాను. సో సేమ్ థింగ్, దిస్ ఇస్ సేమ్ చార్ట్. ఓకే, సో బట్ ఏంటంటే ఈ చార్ట్ ఏంటంటే పిఎస్యు బ్యాంకింగ్ సెక్టర్కి అలాగే నిఫ్టీకి ఉన్న రిలేటివ్ స్ట్రెంగ్త్ చార్ట్. ఐల్ కాల్ దిస్ ఎస్ ఆర్ఎస్ చార్ట్. సో ఇక్కడ మనం చూద్దాము. సో ఓవర్ ద పీరియడ్ ఆఫ్ ద టైం, మనం 2018 నుంచి సేమ్ థింగ్ ఈ గ్రీన్ మూవింగ్ యావరేజ్ ఆర్ఎల్స్ ఈ రెడ్ మూవింగ్ యావరేజెస్ని దే ఆర్ యాక్టింగ్ రెసిస్టెన్సెస్, అవి రెసిస్టెన్స్కి యాక్ట్ చేస్తున్నాయి, యాక్ట్ చేస్తున్నాయి, యాక్ట్ చేస్తున్నాయి, యాక్ట్ చేస్తున్నాయి. ఓకే, హియర్ ఇప్పుడు మనం చూసిన రీసెంట్ 2 వీక్స్ ఆర్ రీసెంట్ వీక్ చూసినట్లయితే మనకి ఇప్పుడు మనకి గ్రీన్ మూవింగ్ యావరేజ్ విచ్ ఇస్ షార్టర్ టైమ్ మూవింగ్ యావరేజ్ని బ్రేక్ చేసి పుల్ బ్యాక్ ఇచ్చి మళ్ళీ రెడ్ మూవింగ్ యావరేజ్ని కూడా ఇట్ హ్యాస్ క్రాస్డ్. ఓకే, ఇదే ట్రెండ్ కంటిన్యూ అయితే మనకి ఈ క్లౌడ్ అబోవ్ కూడా బ్రేక్అవుట్ రావచ్చు, ఆ తర్వాత క్రాస్ ఓవర్ ఏర్పడచ్చు, అండ్ క్లౌడ్ మేడ్ టర్న్ గ్రీన్. సో పిరమిడింగ్ ఆపర్చునిటీస్కి వీ క్యాన్ యూజ్ ఇట్. ఓకే, ఇన్ ద సేమ్ వే పాయింట్ ఇన్ ఫిగర్లో మనం చూసినట్లయితే సేమ్ చార్ట్. సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ ప్యాటర్న్ రీటెస్ట్. ఓకే, విచ్ ఈస్ ఎ బుల్లిష్ సైన్. ఓకే అండి, సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ ప్యాటర్న్ రీటెస్ట్. ఇక్కడ చూడండి, దిస్ ఈస్ కాల్డ్ యాజ్ బేరిష్ యాంకర్ కాలమ్. ఈ బేరిష్ యాంకర్ కాలమ్ అనేది నెగేట్ అయింది ఇక్కడ. సో వీ హ్యావ్ అ టర్టిల్ బ్రేక్అవుట్, బేర్ ట్రాప్, అలాగే యాంకర్ ఫాలో త్రూస్ అన్నీ కూడా ఫామ్ అయినాయి. ఓకే, సో ఓవరాల్గా చెప్పాలి అంటే, సమ్మరైజ్ చేయాలి అంటే, దిస్ సెక్టర్ మే గివ్ గుడ్ రిటర్న్స్, అండ్ ఇందులో రిలేటివ్ స్ట్రెంగ్త్ బేస్ చేసుకొని సమ్ ఆఫ్ ద స్టాక్స్ ఏదైతే నేను ఎస్బీఐ ఎగ్జాంపుల్ చెప్పాను, కెనరా బ్యాంక్ ఓపెన్ చేసి చూపించాను, దీస్ మే గివ్ బెటర్ రిటర్న్స్. ఓకే, సో సార్ హౌ ఈ ఇన్ఫర్మేషన్ ఎలాగ మనం క్యాపిటలైజ్ చేసుకోవాలి, క్యాపిటలైజ్ అంటే ఎలాగ మనకు ఉపయోగపడుతుంది అంటే, లైక్ మళ్ళీ చెప్తున్నాను, సో యూ కెన్ సెలెక్ట్ స్టాక్స్ బేస్డ్ ఆన్ రిలేటివ్ స్ట్రెంగ్త్. ఓకే, ఏ స్టాక్స్ అయినా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు, బట్ రిలేటివ్ స్ట్రెంగ్త్ అనేది చూసుకోవాల్సి ఉంటుంది. ఓకే, అండ్ అలాగే దిస్ ఈజ్ కోటక్ ETF. ఓకే, దిస్ ఈజ్ అన్ ETF. సో జనరల్లీ దీస్ ఆర్ లెస్ రిస్క్ ఇండెక్స్ లాగా లెస్ రిస్క్ అనేది. ఓకే, సో ఇక్కడ నేను కంప్లీట్ ఏ లెవెల్స్ బై ఏ లెవెల్స్ సెల్ అని చెప్పను, బట్ స్టాప్ లాస్ ఇందులో ప్రస్తుతానికి 215లో ఉంది. ఓకే, సో వీఆర్ ఎట్ 215, సో స్టాప్ లాస్ 170. సో ఇది అంటే నేను 215లో నేను ఎంటర్ అవ్వమని చెప్పట్లేదు, బట్ స్టాప్ లాస్ అనేది రఫ్ ఐడియా చెప్తాను, వేర్ ఐ విల్ బి ఎగ్జిటింగ్. ఓకే, 170. ఓకే, 170 ఈజ్ మై ఎగ్జిట్ పాయింట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే విషయం మీరు ఇప్పుడు క్యాలిక్యులేటర్లో హౌ మచ్ పర్సంటేజ్ తీసుకోవాలి అంటే 215 మైనస్ 170. ఓకే, 215 మైనస్ 170 విచ్ ఈస్ 45 points డివైడెడ్ బై కరెంట్ ప్రైస్ 215. ఓకే, సో విచ్ ఈస్ అరౌండ్ 20%. ఓకే, సో 20% ఇక్కడ నుంచి ఈ లెవెల్స్ నుంచి 20% బిలో స్టాప్ లాస్ ఉంది. సో ఇప్పుడు ఇట్ ఈస్ యువర్ డెసిషన్, ఇంత లాస్ ఇంత గెయిన్ అనేది దిస్ ఈజ్ యువర్ డెసిషన్స్. ఓకే, సో ఈ కోటక్ ETF ఇక్కడ కూడా నేను మీకు కొంత చెప్తాను, వాట్ ఐ మీన్ టు సే. ఓకే, దిస్ ఈజ్ ఆల్సో ఎ ప్యాటర్న్ రీటెస్ట్ ఏరియా. ఓకే, ఇది ప్యాటర్న్ రీటెస్ట్ ఏరియా. దిస్ ఏరియా ఈజ్ అన్ యాంకర్ ఫాలో త్రూ, అండ్ ఈ 45-degree ఆబ్జెక్టివ్ ట్రెండ్ లైన్ పైన వీ హ్యాడ్ ఎ బ్రేక్అవుట్, ట్రిపుల్ టాప్ బై అయింది. ఓకే, సో ఇలా కాకుండా ఇఫ్ ద రిస్క్ ఈజ్ హ్యూజ్, ఇక్కడ రిస్క్ హ్యూజ్గా ఉంటే ఐ విల్ బి వెయిటింగ్ ఫర్ ఎ స్మాల్ పుల్ బ్యాక్. ఓకే ఫ్రెండ్స్, సో ఒక సింపుల్ ఇండెక్స్ నుంచి, ఓకే, ఆ ఇండెక్స్ అనేది నిఫ్టీతో ఎలా పర్ఫామ్ చేస్తుంది, ఓకే, ఇఫ్ ఇట్ ఈస్ అవుట్ పర్ఫార్మింగ్, ఆ అవుట్ పర్ఫార్మ్ అవుతున్న సెక్టర్ నుంచి లీడింగ్ స్టాక్స్ని మనం తీసుకోవచ్చు, ఆ తర్వాత అదే సెక్టర్ నుంచి ఏదైనా సెక్టోరియల్ ఫండ్స్ ఉంటే వాటిల్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఓకే, సో బై యూజింగ్ ఆ సింపుల్ టెక్నికల్ అనాలిసిస్ మన రిస్క్ తగ్గట్టు వీ కెన్ టేక్ పొజిషన్స్. ఓకే, సో ఓవరాల్గా ఈ వీడియో మీకు అర్థమైనట్లుంది, అర్థమవ్వాలనుకుంటున్నాను. సో సిఎన్ఎక్స్ పిఎస్యు బ్యాంకింగ్ సెక్టర్ మే అవుట్ పర్ఫార్మ్. సో అవుట్ పర్ఫార్మ్ అన్నంత మాత్రాన ఇట్ విల్ గివ్ గుడ్ రిటర్న్స్ అన్నంత మాత్రాన బ్లైండ్లీ మనం వెళ్ళిపోము. సో ఐ హ్యాడ్ టోల్డ్ యూ ద స్టాప్ లాసెస్ ఆల్సో.
ओके सो थैंक यू वेरी मच फ्रेंड्स ये एनालिसिस मीको नच्चिनट्लयिते गनुक तप्पकुंडा मन चैनल नी सब्सक्राइब चेसुकोंडी ओके मन चैनल की मन ई वीडियो नी लाइक चेयंडी मी व्यूस कामेंट्स रूपंलो चेप्पंडी अलागे बेल ऐकान नी प्रेस चेयंडी ओके सो दट नेनु एप्पुडैते वीडियो अप्लोड चेस्तानो मीको नोटिफिकेशन अनेदी वस्तुंदी ओके थैंक यू वेरी मच जय हिंद